బొద్దల్ వ్యవసాయ సహకార సంఘం 30 కోట్ల టర్నోవర్తో ఎయిడెడ్ రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చైర్మన్ తన్నీర్ బాబురావు పేర్కొన్నారు. సోమవారం పోత్గల్ వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ తన్నీరు బాబురావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి నాస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరై సహకార సంఘం పరిధిలో జరిగిన ఖర్చులు, ఆదాయం, ప్రగతిని వివరించారు. పాలక వర్గం పనితీరు వలనే ఇంతటి అభివృద్ధి సాధించిందని, గతంలో నిర్వీర్యంగా ఉన్న సహకార బ్యాంకుల బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని పేర్కొంటూ, ఇతర రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా మన సహకార సంఘాల పనితీరు పరిశీలించడానికి రావడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తలారి నరసింహలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ మెరుగు రాజేశం, డైరెక్టర్లు సతీష్ చందర్, బాబురావు వెంకటరెడ్డి, మాధవరావు, లక్ష్మణరావు, ఆనంద్, సీఈఓ కృష్ణ రైతులు హాజరయ్యారు. ఆధ్వర్యంలో తీర్మానం కూడా చేస్తాం, చేసి శతవిధాల అందరికి వచ్చే ప్రయత్నం చేస్తాం. పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే. ఇక్కడ రైతుల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి రుణము ఎవరికైనా వచ్చే వీలు, ఏదన్నా రేషన్ కార్డులో తప్పున్నా ఇంకా ఏదన్నా సరిచేసి మా రైతులకు ఇప్పటిదాకా కూడా చాలా వరకు మేము బాపన్న ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా నిరంతరంగా పనిచేస్తుండూ, ఇప్పుడు కూడా మాకున్న పీరియడ్లో ఈ 6 నెలల్లో ఇంకేదన్నా జరిగే ఉంటే సేవలు చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గొప్పగా ఎదిగి ఆనాడు సంఘాలు ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు తెరిచి 500, 2000, మహా 5000 ఇచ్చిన రోజుల నుంచి ఇవాళ ఒక వ్యక్తికి 50-60 లక్షలు ఇచ్చేదాకా ఎదిగింది అంటే దీనికి మీ అందరి సహకారం, మీ దీవెనల వల్లనే ఇది సాధ్యమైంది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనది అనే భావన రావాలి, స్వార్థం ఉండదు, ఇది అందరిది, మనది. ఇవాళ సంఘం ఈ సభ్యులందరూ ఇవాళ అప్పు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని యజమాని అనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఈ బిల్డింగ్ ఇవాళ బాపురావుతో రాజేశంతో ఈ పాలక వర్గానికి కాదు, ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. సక్సెస్కు 2 విషయాలు, మేము ఇచ్చిన అప్పులు చాలా మట్టుకు సద్వినియోగం అవుతున్నాయి, మంచిగా వాడుకుంటున్నారు, దాని ద్వారా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి తిరిగి కడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చూసుకోండి. నిన్న కాక మొన్న తమిళనాడుకి వెళ్ళి మొత్తం మంది వచ్చారు, ఒక 30 మంది వచ్చి కరీంనగర్ బ్యాంకు మార్చిన. అమెరికా లాంటి దేశం నుంచి, అమెరికా ఖండం నుంచి 42 మంది డెలిగేషన్ వస్తున్నది మనల్ని విజిట్ చేయడానికి. ఎంత గొప్ప విషయం, కరీంనగర్ ఎక్కడ, మన సొసైటీ ఎక్కడ, ఈ గుర్తింపు ఏదైతే ఉన్నదో మీ ప్రేరణతోని, మీ ఆశీర్వాదంతో, మీ ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబో కాలంలో ఇంకా దీన్ని ఇంకా బాగా పనికొచ్చేటట్టు ఈ సంఘాలు ఇంకా అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తాను. ఇప్పటికే దాదాపు 7,000 కోట్ల రూపాయల లోన్ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ బ్యాంక్ ద్వారా ఈ సంఘాల ద్వారా 7,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాము.